కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పిఆర్సీని వర్తింప చేయాలని విజయవాడలోని ధర్నా చౌక్ నందు నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు అనుమతులు ఇచ్చి ధర్నా చేపడుతున్న కార్మికులను నాయకులను అరెస్టు చేయడం అర్ధరాత్రి సమయంలో నోటీసులు జారీ చేయడం అన్యాయమని సిపిఐ రేపెల్ల ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాకు వెళ్లరాదని సిపిఐ కార్యదర్శి బాలాజీ ఏఐటియుసి భట్టిప్రోలు మండల అధ్యక్షులు బండారు శ్రీనివాసరావులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు నాగరాజు సుబ్రహ్మణ్యం ఓబులశెట్టి రమేష్ రియాజీన్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా చౌక్ నందు కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులకు పిఆర్సీని వర్తింపజేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాకు పోలీసు ఉన్నతాధికారులు కూడా అనుమతులిచ్చారు. అయితే ధర్నాకు వెళ్ళరాదంటూ స్థానికంగా ఉన్న పోలీసుల చేత అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయించడం నోటీసులు జారీ చేసి మీరు ధర్నాకు వెళ్ళరాదంటూ అధిక ఆదేశాలను జారీ చేయడం అనేది దుర్మార్గం ఉంది. ఇవాళ ప్రభుత్వం రాజ్యాంగంలోనే మనకు హక్కు కల్పించింది. ప్రజలు తమ సమస్యలను ఆందోళన రూపంలోను ధర్నాల రూపంలోను తెలియజేసుకునే హక్కు రాజ్యాంగంలోనే పొందుపరిచింది. అలాంటి హక్కును ఈరోజు ఉన్న పాలక ప్రభుత్వాలు కాలరాయటం అనేది దుర్మార్గం. ఏదైతే మీరు అనుమతినిచ్చారో అనుమతినిచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. మీరు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా ఈ అరెస్టు చేయాల్సిన అవసరం కూడా ఒక పక్క అనుమతినిస్తూ మరోపక్క ధర్నాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోవటం కేవలం నిజంగా ప్రభుత్వం ఆలోచనే. సూర్యకాంతిని వాళ్ళ అరిచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపటం అనేది సాధ్యం కాని విషయం. అట్లాగే పోలీసులు అరెస్టుల ద్వారానూ లాఠీ ఛార్జీల ద్వారా కూడా ఉద్యమాలను ఆపలేరనేది, మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఆ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా గుర్తించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.